శ్రీకాకుళం జిల్లా ఆ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి దయనీయంగా మారింది. కేడర్ను నడిపించే లీడరే లేరు. పేరుకు ఇద్దరు కీలక నేతలు ఉన్నప్పటికీ పార్టీని ముందుకు నడిపించడంలో విఫలమవుతున్నారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ ఇన్‌చార్జిని కేడర్ పట్టించుకోవడం లేదు. మరో నేత తన కుటుంబ వివాదాలతో బయటకు రాలేని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిణామాలు ఆ నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ నేతలు కార్యకర్తల్ని తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఇంతకీ ఏదా నియోజకవర్గం, అక్కడ పార్టీ పరిస్థితి దారి తప్పిందా? పార్టీ పెద్దలు ఎన్ని ప్రయత్నాలు చేసినా గాడిన పడకపోవడానికి కారణాలేంటి? అధిష్టాన ఆలోచనలు ఎలా ఉన్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. అగమ్య గోచరంగా తయారవుతోంది. ముఖ్య నేతల తీరు తలోదారి అన్నట్టు ఉండటంతో ద్వితీయశ్రేణి నాయకులు తలలు బాదుకుంటున్నారు. బలమైన రాజకీయ ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు పార్టీ పెద్దలు చేసిన ప్రయోగాలు ఫలించడం లేదు. దీంతో ఫ్యాన్ పార్టీలో కొనసాగడం కంటే ప్రత్యామ్నాయం చూసుకోవటమే బెటర్ అనే భావంలో ఉన్నారు. ప్రస్తుతం మంత్రి అచ్చెన్నాయుడు టెక్కలి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మలుచుకున్నారు. ప్రత్యర్థులు ఎన్ని ఎత్తులు వేసినా అచ్చెన్నాయుడును రాజకీయంగా ఎదుర్కోవటం అంత ఈజీ కాదు. ఇలాంటి తరుణంలో టెక్కలి వైసీపీ నేతలు దిక్కులు చూసే పరిస్థితి నెలకొంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత టెక్కలి వైసీపీ ఇన్ఛార్జిగా పేరాడ తిలక్ను నియమించింది పార్టీ అధిష్టానం. అయితే ఈయన పార్లమెంటు ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడు చేతిలో ఓడిపోయారు. అలాగే టెక్కలి నుంచి అభ్యర్థిగా బరిలో దిగిన దువ్వాడ శ్రీనివాస్ టీడీపీ నేత అచ్చెన్నాయుడు చేతిలో చిత్తయ్యారు. అయితే పొలిటికల్ లవర్ బాయ్ దువ్వాడ ఫ్యామిలీ వివాదం రచ్చకెక్కడంతో సమన్వయకర్త బాధ్యతల నుంచి పార్టీ నాయకత్వం తప్పించింది. ఎవరో ఒకరు ఉండాలన్న ఉద్దేశంతో పేరాడ తిలక్కు బాధ్యతలు అప్పగించింది. అయితే ఆ తర్వాత టెక్కలి ఫ్యాన్ పార్టీలో అనిశ్చితి నెలకొంది. ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం పార్టీ పరువును మరింత దిగజార్చింది. ఇన్ఛార్జి తిలక్కు ద్వితీయశ్రేణి నేతలు పూర్తి స్థాయిలో సహకరించడం లేదని లోకల్ టాక్. దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ గొడవలు తారాస్థాయికి చేరటంతో ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా లేరు. ఇంటికే పరిమితమవుతూ ప్రేమాయణంలో మునిగి తేలుతున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో మొదట్నుంచి దూకుడుగా వ్యవహరించి తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న శ్రీనివాస్ కుటుంబ వివాదం ప్రేమ వ్యవహారంతో ఇప్పుడు మోస్ట్ పాపులర్ పొలిటికల్ లవర్ బాయ్గా మారిపోయారు. కొన్నేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో గెలుపు కోసం పరితపించిన దువ్వాడ శ్రీనివాస్ కు అది సాధ్యం కాలేదు. కానీ ఇరువురి భామల వ్యవహారంలో బాగా ఫేమస్ అయ్యారు. నారీ నారీ నడుము మురారి అన్న టైప్లో పాపులర్ అయ్యారు. శ్రీనివాస్తో సహజీవనం చేస్తున్న దివ్వల మాధురి వ్యవహారం రచ్చకెక్కిన తర్వాత దువ్వాడి వాణి సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత ఈ ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. మాధురి శ్రీనివాస్ వ్యవహరిస్తున్న తీరు మరింత చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ అంశం పొలిటికల్ గా దువ్వాడకు పెద్ద ఇబ్బందిగా మారిందన్నది పొలిటికల్ పండిట్స్ మాట. వాస్తవానికి శ్రీనివాస్ స్వస్థలం పలాస. టెక్కలు నియోజకవర్గానికి చెందిన వాణిని వివాహం చేసుకుని అక్కడి నుంచే రాజకీయం చేయటం ప్రారంభించారు. వైసీపీ అధినేత జగన్ కు వీర విధేయుడిగా మారి రాజకీయంగా పలు అవకాశాలు దక్కించుకున్నారు. కానీ అవి సక్సెస్ కాలేదు. తనకు నమ్మిన బంటుగా భావించి దువ్వాడకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు జగన్. కానీ అందుకు తగ్గట్టుగా దువ్వాడ వ్యవహరించడం లేదని పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. రాజకీయాల కంటే లేటు వయసు ఘాటు ప్రేమకే శ్రీనివాస్ ప్రాధాన్యత ఇవ్వటంతో పొలిటికల్ కెరీర్ లో మాయని మచ్చగా మారింది. వరుస వివాదాలు చుట్టుముట్టడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో దువ్వాడ కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు. ఎమ్మెల్సీగా జిల్లా పరిషత్ సమావేశాలకు డుమ్మా కొట్టారు. అధికారులతో జరిగిన జిల్లా స్థాయి సమీక్షలకు గైర్హాజరయ్యారు. ఇక వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న తిలక్ పరిస్థితి మరీ అద్వానంగా తయారైంది. టెక్కలి వైసీపీ గ్రూప్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. వీటిని చక్కదిద్దడంలో పేరాడ తిలక్ విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ద్వితీయశ్రేణి నేతల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. ఏ కార్యక్రమం తలపెట్టినా ఎవరూ ముందుకు రావటం లేదు. లీడర్లే కాదు, క్యాడర్ కూడా నాన్ కోఆపరేషన్ పాటిస్తోంది. పైగా దువ్వాడ శ్రీనివాస్ వర్గం తిలక్ నాయకత్వాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
దీంతో ఈ ఇద్దరు కీలక నేతలు తలోదారి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేడర్ తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. మరోవైపు వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న చాలా మంది నేతలు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని చూసి ఆందోళన చెందుతున్నారు. టెక్కలిలో రాజకీయంగా పైచేయి సాధించడం కోసం వైసీపీ పెద్దలు చేయని ప్రయత్నాలు లేవు. అయినప్పటికీ ఎన్నికల సమయానికి వారి ఆశలు నీరు కారిపోతున్నాయి. దీంతో ఇక పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదనే ఆందోళనకు గురవుతున్న కార్యకర్తలు ద్వితశ్రేణి నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. టెక్కలిలో వైసీపీ పరిస్థితి ఇలా ఉంటే మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో తనకు తిరుగులేని రాజకీయ పునాదులు వేసుకున్నారు. అభివృద్ధి మంత్రంతో ముందుకు సాగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్గత విభేదాలు బహిర్గతం అవటంతో పార్టీలో ఉంటే ఇబ్బందులు తప్పవన్న భావన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. వరుస ఓటముల తర్వాతైనా నియోజకవర్గ కీలక నేతల తీరులో మార్పు రాకపోవటం కేడర్ను బాధిస్తోంది. టెక్కలి వైసీపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలు ఏ టర్న్ తీసుకుంటాయో, అధిష్టానం ఎలా సెట్ చేస్తుందో చూడాలి.